బాయోజు బాయోజు అంటే చైనా భాషలో ఎక్స్ప్లోరింగ్ బ్యాంబో అంటే ఒకనొకప్పుడు ఈ క్రాకర్స్ ఈ టపాకాయలు అనే వాటిని చైనాలో ఇలాగా బాయోజూని అంటారు అంటే బ్యాంబో స్టిక్స్ ఉంటాయి చూసారా వాటిని బాగా వేడి చేసినప్పుడు అవి పేలిపోతాయి సో వీటిని వీళ్ళు పండుగల రోజున వీళ్ళు వాడేవాళ్ళు ఇవాళ చైనావాడు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువ చేసే వాడి దేశంలో తయారు చేయబడిన ఈ టపాకాయలను భారతదేశంలో తీసుకొచ్చి అంటే ఇది స్మగ్లింగ్ అండి ఎందుకంటే వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎందుకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి చైనా నుంచి టపాకాయలు మన దేశంలోకి వస్తే ఏమిటండి సమస్య అంటే దీని వెనుక చైనావాడు ఎంత పెద్ద ప్లాన్ చేశాడంటే ఇప్పుడు చూడండి వాడు తయారు చేస్తున్న ఈ టపాకాయలు ఈ క్రాకర్స్ అని అంటున్నాం చూసారా ఈ క్రాకర్స్లో వాడు పొటాషియం నైట్రేట్ అనబడే ఒక అతి ప్రమాదకరమైన కెమికల్ను కలుపుతాడు అలాగే అల్యూమినియం కార్బన్ వీటిని కూడా ఎక్కువ మోతాదులో తన టపాకాయల్లో వాడు పెట్టి మనకు పంపిస్తాడు అదే చైనాలో వాడే చైనాలో కూడా ఎన్నో పండుగలు న్యూ ఇయర్కి విపరీతంగా మీకు క్రాకర్స్ అనేవి పెంచుతారు వాటిని మాత్రము చాలా రెస్ట్రిక్టెడ్ కెమికల్స్తోనే వాడు తయారు చేస్తారు అంటాం కదా బయోజు అంటేనే మీకు ఎక్స్ప్లోడింగ్ బ్యాంబూ అంటే ఏంటి మీకు గ్రీన్ క్రాకర్స్ అని అంటారు గ్రీన్ క్రాకర్స్ అనే వాళ్ళు వాళ్ళ దేశంలో వాడతారు అదే ఇండియాలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఇండియా అంటే మనం సాఫ్ట్ విక్టిమ్స్ మనకు ఎటువంటి ఆలోచన జ్ఞానం ఉండదు ఒక విషయం ఎందుకు చేస్తున్నాం ఎందుకు చెయ్యకూడదన్న ఆలోచన పరిధి అనేది మనకు ఉండదు ఓకే దీపావళి వచ్చేసింది పిల్లలు అడిగారు వెళ్ళాము మనం టపాకాయలు కొనేసాం కాల్చేసాము మన ఆరోగ్యాలు పాడు చేసుకున్నాం మీకు ఈ ఒక్క పొటాషియం నైట్రేట్ ఇది అంటే చైనా వాడు తయారు తయారు చేయడం కాదండి మీకు బాగా టపాకాయలు పేలాలన్నా బాగా వెలుగు రావాలన్నా మీకు ఈ పొటాషియం నైట్రేట్ అనేది వాడాలి సో ఇలా వాడుతున్నారు ఎంతో మంది శివగాసిలో కూడా మీకు ఇలాంటి క్రాకర్స్ తయారు చేస్తున్నారు ఇదంతా కూడా మీకు చైనా నుంచి వస్తాయి అంటే చైనా వాడు వాడి టెక్నాలజీని వాడి భారతీయుల మీ ఆరోగ్యాలను పాడు చేయడానికి నేను చాలా పెద్ద ప్లానింగ్ అనేది చేశాను మీరు ఈజీగా పడిపోయారు అప్పట్లో బ్రిటిష్ వాడు ఇలాంటి ప్లాన్ చేశాడు పడిపోయారు ఇవాళ కూడా ఎందుకంటే ఈ పొటాషియం నైట్రేట్ వాడితే మీకు చర్మ వ్యాధులు అనేవి మామూలుగానే వస్తాయి వీటిని ఎప్పుడైతే అంటే పిల్లల దగ్గర నుంచి కాలుస్తారు పేలితే చూసారా ఆ పొల్యూషన్ పొగ మీలోకి వెళితే ఇమీడియట్ గా మీ ఆరోగ్యం అనేది మీకు పాడైపోతుంది ఇది అవ్వాలి మన పిల్లలకి ఇలా అవ్వాలి పెద్దవాళ్ళు కొనిస్తున్నారు కదా ఇప్పుడు ఆదివారం ఇది శనివారం పెడుతున్నాను ఆదివారం కుప్ప తెప్పులుగా షాపులకు వెళ్ళి ఇలాంటి క్రాకర్స్ కొని తీసుకువచ్చి మనము వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటివి కొని మన ఆరోగ్యాలు పూర్తిగా పాడు చేసుకోవడానికి చైనా వాడు ఒక ప్లాన్ చేశాడు ఇమీడియట్ గా మనం అందరం కూడా నేను మీకు క్రాకర్స్ పంపిస్తాను కొనండి వాడండి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోండి ఇలా మీ దేశము మొత్తము కూడా మీకు బలహీన పడిపోతుంది ఇది నాకు అడ్వాంటేజ్ అని చెప్పి వాడు క్లియర్ కట్ ప్లానింగ్తో ఉన్నాడు మనం ఇది తెలుసుకున్నామా లేదా ఇప్పుడు నాలాంటి వాడి విషయానికి వస్తే నేనేం చేశాను అంటే నేను చేసిందే కదండి చెప్పాలి నాకు ఇంకా బాగా గుర్తండి ఎనిమిదవ క్లాస్ నేను చదువుతున్నప్పుడు మా నాన్నగారి జీతం ఏడు వందల రూపాయలు ఇందులో పదిహేను శాతం అంటే ఏంటి వంద రూపాయలకి నేను ఇలాంటి టపాకాయలే కొనేవాడిని అంటే మా అమ్మగారిని చాలా చాలా ఇబ్బంది పెట్టి బలవంతంగా కొనిపించేవాడిని కొనిపించి ఇష్టం వచ్చినట్టు నేను వీటిని పేల్చడం పెద్ద పెద్ద బాంబులు పేల్చడం అప్పుడు ఇలాంటి అవేర్నెస్ అనేది నాకు లేనే లేదు ఒకరోజు మా నాన్నగారు ఇంకా బాగా గుర్తు పిలిచి కూర్చోబెట్టి నువ్వు ఎంతకి కొన్నావు ఈ క్రాకర్స్ అంటే వంద రూపాయలు భారతదేశంలో పదిహేడు కోట్ల మంది ఇవాళ వరకు ఆహారం లేక సరైన ఆహారం లేకుండా నివసిస్తున్నారు మొత్తము ప్రపంచంలో నువ్వు వరల్డ్ ఫుడ్ ఇండెక్స్ తీసుకున్నావు అనుకోండి ఎన్నో దేశాలలో మీకు ఒక పూట కూడా సరిగ్గా ఆహారం లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు అలాంటప్పుడు ఈ వంద రూపాయలు నువ్వు ఇలా కాల్చి బూడిద చేస్తావా ఒక్కసారి ఆలోచించు ఇది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే ఈ వంద రూపాయలు ఉంటే ఇవ్వాలంటే అంటే నేను ఎనిమిదవ క్లాస్ చదువుతున్నాను కాబట్టి అప్పుడు రెండు రూపాయలు కూడా మంచి భోజనం వచ్చేసేదండి ఈ వంద రూపాయలు ఉంటే యాభై మంది హాయిగా వాళ్ళు ఆ పూట మంచి భోజనం చేయగలరు మరి అలాంటి భోజనాన్ని నువ్వు నిరాకరిస్తావు నువ్వు వంద రూపాయలు తీసుకువెళ్ళి ఈ టపాకాయలు కొనడం వలన ఒక యాభై మంది మంచి ఆహారాన్ని తినగలిగే పరిస్థితిని నువ్వు వాళ్ళకి లేకుండా చేశావు ఒక్కసారి ఆలోచించు ఇక మీదట నువ్వు ఎప్పుడైనా వెళ్ళి క్రాకర్స్ కొనాలని అన్నప్పుడు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకో తిండి తిండి తిప్పలేని పదిహేడు కోట్ల మంది గురించి ఆలోచించు ప్రపంచ స్థాయిలో కొన్ని కోట్ల మంది ఇలా ఒక పూట కూడా ఆహారం లేకుండా మగ్గుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించు సరిగ్గా నీ వయసు ఉన్న వాళ్ళ పిల్లలు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో అదే పరిస్థితి కదండి ఎనిమిది మంది కుటుంబంలో ఆహారం లేకుండా చనిపోయారు ఇందులో ఎంతో మంది పన్నెండేళ్ళు పదమూడు ఏళ్ళు వయసు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళు ఒక పూట కూడా ఒక పూట కూడా తిండికి లేకుండా ఉన్నవాళ్ళు అలా మగ్గుతుంటే మనం ఇక్కడ వేల రూపాయల్లో ఇలా టపాకాయలు కాల్చుకొని వాటిని బూడిద చేస్తుంటే ఇది ఎంతవరకు న్యాయం ఆ రోజు ఎనిమిదవ క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు చెప్పిన మాట ఇవాళ వరకు నా జీవితంలో ఈ రోజు వరకు నేను ఒక టపాకాయ అనేది ముట్టుకోలేదు కాబట్టి నాది ఒకటే ఒక రిక్వెస్ట్ చైనావాడు చేసే ప్లాన్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ క్రాకర్స్లో వాడు కలిపే కెమికల్స్ని అంతా కూడా కలుపుతున్నాడు శివగాసి వాడిని అడిగారు అనుకోండి ఏమండి మేము చైనా క్రాకర్స్ వాడమే లేదండి మాకు అర్థమైపోయింది భారతీయులు అందరూ వచ్చి మాకు ఇండియాలో తయారయ్యే క్రాకర్సే కావాలి ఈ టపాకాయలు మేము వాడుతున్నాం చాలా చాలా వాళ్ళ దేశభక్తిని చాటుకుంటున్నారండి అని చెప్పి శివగాసిలో ఎంతోమంది మ్యానుఫ్యాక్చరర్స్ చాలా గొప్పగా చెప్తారు నేను అడిగేది ఇదే విషయం మీరు వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే వెయ్యి రూపాయలు మీరు ఎంతమందికి ఆహారం పెట్టగలరు ఇదే పని చేయండి దీపావళి రోజు మీరు మీ అమ్మగారిని అడగండి అంటే ఎవరైనా పిల్లలు చూస్తుంటే లేదా పెద్దవాళ్ళు చూస్తుంటే మనం ఈ సంవత్సరం ఈ క్రాకర్స్ కొనవద్దు ఎందుకంటే కరోనా ఉందండి మీరు కొద్దిగా తగ్గితే మీ కరోనా వచ్చిందేమో అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు లక్షల రూపాయలు పోతుంది ఆ పరిస్థితిలో ఈ దీపావళికి పని కట్టుకొని వెళ్ళి క్రాకర్స్ కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తరువాత హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది ఎంతవరకు करेक्ट ఇదే టైంలో మీరు మీ అమ్మగారిని వెళ్ళి అడగండి అమ్మ ఇవాళ నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంది నేను ఈ క్రాకర్స్ కొనలేదు ఈ టపాకాయలు కొనలేదు మంచిగా మనం ఒక ఫుడ్ అంటే ఏంటి ఒక పప్పు అనండి ఒక కూర అనండి మంచి అన్నం అనండి వీటిని మనం ఒక వంద ప్యాకెట్స్ తయారు చేసి ఎవరెవరికి ఆహారం లేదో ఎక్కడ కూడా ఎంతోమంది ఆ ఒక పూట ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది మీ వయసు వాళ్ళనండి ఇంకా పెద్దవాళ్ళు అనండి వీళ్ళు ఎంతోమంది మీకు వీధుల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియదు కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు కొంతమందిని అసలు ఆదరించటం పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని పిల్లలే రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకి ఒక పూట మంచి భోజనం మనం కలిసి పెడదాము మనం ఫ్యామిలీగా వెళ్ళి ఆ పని చేసి వద్దామంటే మీరు అది ఎంత గొప్ప విషయమొచ్చు అంటే ఎంత ప్రొడక్టివిటీ వంద మందికి ఆ రోజు మీరు ఆహారం పెట్టారంటే అసలు వాళ్ళ ఆశీస్సులు అనేవి మీ జీవితానికి ఎంత ముఖ్యము అది వదిలేసి వెయ్యి రూపాయలకి క్రాకర్స్ కొనుక్కొని వీటిని అంతా కూడా బూడిద చేసి అందులో వచ్చే పొల్యూషన్ని మొత్తం పీల్చుకొని నా కళ్ళ సమస్య వచ్చింది నా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆరోగ్యం పాడైపోయి పోయిందని చెప్పి మనకు మనంగా వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏది కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి నేనైతే నేను చేసే చెప్తున్నానండి నా జీవితంలో ఇవాళ వరకు నేను ఒక టపాక ఎనిమిదో క్లాస్ తర్వాత కాల్చింది లేదు మరి మీలో ఎవరనేది ఆలోచిస్తున్నారు ఎంతోమంది ఉంటారు ఎంతోమంది ఇదంతా వేస్ట్ కదా బూడిద కదా సో ఇది ఈ డబ్బు అనేది ఏవైనా ఉపయోగకరమైన పనులకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఎంతోమంది మీలో ఆలోచిస్తూ ఉంటారు మీరు దయచేసి మీ పిల్లలకి చెప్పండి అరే నాయన మనం ఈ డబ్బుతో మనం ఇంత ఆహారం తయారు చేద్దాము మనం వెళదాము వెళ్ళి ఎవరెవరికి ఆహారం లేదు వాళ్ళందరికీ నువ్వే పంచు నువ్వే ఇచ్చి మీరు హాయిగా తినండి అని చెప్పు వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తారు అది నీ జీవితానికి ఉపయోగపడుతుంది చారిటీ ఎలా చేయాలన్న ఒక కొత్త అలవాటు నీకు వస్తుంది దయచేసి ఇది మనం చేద్దామని చెప్పి మీరు మీ పిల్లల్ని కన్విన్స్ చేసి ఆ రోజు ఆ వంట వండి మీరు తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మాత్రం చాలా చాలా గొప్పగా ఉంటుందండి మీరు ఎంతో మంది జీవితాల్లో ఆ రోజు మీరు ఆనందాన్ని నింపుతారు అది బెటరా లేదా ఇలాగ టపాకాయాలని చెప్పి ఉన్న డబ్బునంతా బూడిద చేయడము ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పో పోషించడము ఇది ఎంతవరకు కరెక్ట్ కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి సమాజానికి ఏది ఉపయోగపడుతుంది నా కుటుంబానికి ఏది ఉపయోగపడుతుంది నా వల్ల ఒక పది మందికి ఉపయోగం ఉంటుందా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీకు క్లారిటీ వచ్చేస్తుంది దయచేసి ఆ పని మీరు చేస్తారని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్